ఇతర గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు అందరికీ పేరు పేరున నమస్కారం ముప్పూడి గ్రామం చైతన్యవంతమైనటువంటి గ్రామం ముప్పూడి గ్రామంలో మూడు సంవత్సరాల నర జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా మంది పేదవాళ్లు ఉన్నటువంటి ఈ గ్రామం ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగిన ధరలకి పెంచిన పన్నులకి బతకలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సన్న చిన్నకారు పేదవారు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం బొప్పూడి అటువంటి బొప్పూడి గ్రామంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల ఖర్చు పెరిగింది వచ్చిన పథకాలు చూసుకుంటే చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ తప్ప అమ్మఒడి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒకటి తప్ప ఈరోజు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్న పథకాలు రద్దు చేశారు కనీసం రుణ మాఫీ కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు గారు మూడు వాయిదాల్లో రుణమాఫీ చేస్తే మిగిలిన రెండు వాయిదాల రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు అన్ని వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు దళితులు గాని మైనారిటీలు గాని ఎస్టీలు గాని బలహీన వర్గాలు గాని రైతులను గాని చదువుకున్న యువత యువకుల్ని అన్ని వర్గాల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఖజానా నింపుకుంటున్నాడు రాష్ట్ర ఖజానా ఖాళీ చేస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టబడతా ఉన్నాడు అందరికాడల్లా అప్పు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానా వారు నింపుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి దోచుకున్న కాడికి దోచుకునే పనిలో ఉన్నారు చిలకలూరుపేట బైపాస్ తీసుకొస్తే బొప్పూడి గ్రామంలో రైతులకు ఎంతమందికి ఇచ్చాము బొప్పూడికి బైపాస్ వచ్చినందువల్ల ఎంత